अथ सप्तमोऽध्यायः श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। श्रीमद्भगवद्गीता 7वा अध्यायम् విజ్ఞాన యోగం. శ్రీ భగవానుడు అర్జున మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః यज्ञात्वानेह भूयोन्यत् ज्ञातव्यमवशिष्यते। ब्रह्मज्ञानान्नि गुरिंचि नेनु नीकु स्वानुभवंतो संपूर्णंगा चेबुतानु। दीन्नि ग्रहिस्ते ई लोकंलो नीवु मल्ली तेलुसुकोतगिंदेमी उंडदु। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా. నా మాయాశక్తి 8 విధాలుగా విభజించబడింది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. అపరేయమితస్త్వన్యా ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున ఇప్పుడు చెప్పింది అపర ప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. నా ఈ 2 ప్రకృతుల నుంచే సమస్త భూతాలు పుడుతున్నాయని గ్రహించు. అందువల్ల సర్వ జగత్తు ఆవర్భించడానికి అంతం కావడానికి కారణం నేనే. మత్త పరతరం నమ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ధనంజయ, నాకంటే ఉత్కృష్టమైనదేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు నేనే ఈ సమస్త జగత్తుని ధరిస్తున్నాను. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. కౌంతేయ, నేనే నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్దంగా, నరులలో పురుషకారంగా ఉన్నాను.
पुण्यो गन्धः पृथिव्याम् च तेजश्चास्मि विभावसौ जीवनम् सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామహం. పార్థ, సమస్త జీవులకు మూల కారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధి, తేజోవంతులలోని తేజస్సు నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలవంతులలోని ఆశ అనురాగం లేని బలాన్ని నేను, ప్రాణులలోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేనే. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక రాజసిక తామసిక భావాలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను, నాలో అవి ఉన్నాయి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ మూడు గుణాల ప్రభావం వల్ల ప్రపంచమంతా భ్రమ చెంది వాటికంటే విలక్షణుడిగా వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేకపోతున్నది. దైవేహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. త్రిగుణస్వరూపమైన నా ఈ దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. పాపాత్ములు, మూఢులు, మానవాధములు, మాయలో పడి వివేకం కోల్పోయిన వాళ్ళు, రాక్షస భావాలను ఆశ్రయించిన వాళ్ళు నన్ను పొందలేరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు. అనగా ఆపదలో ఉన్నవాడు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు, సిరి సంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు. తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏక భక్తిరు విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ నలుగురిలో నిత్యము భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను, నాకు అతను ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్తిత సహియుక్తాత్మా మామేవానుత్తమంగతిం. వీళ్ళంతా గొప్పవాళ్లే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే
అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని శివర జగత్తు సర్వము వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. కామైస్తైస్తైహృత జ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతస్వయ. తమ తమ పూర్వజన్మ సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా వివేకం కోల్పోయిన కొందరు ఇతర దేవతలను వాళ్లకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి తస్య తస్యాచలాం శ్రద్ధ తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించ కోరుతున్నాడో అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలుగజేస్తాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తత్కామా మయైవ విహితాం హితా. అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించిన వాడు నేను కలుగజేసే కామితార్థాలనే ఆ దేవత ద్వారా పొందుతున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. మందబుద్ధులైన ఈ మానవులు పొందే ఫలితాలు అశాశ్వతాలు. దేవతలను అర్చించే వాళ్ళు దేవతలని పొందుతారు, నా భక్తులు మాత్రం నన్ను పొందుతారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. అవివేకులు శాశ్వతం సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక నన్ను మానవ మాత్రుడిగా తలుస్తారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత కప్పబడి ఉన్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢ ప్రపంచం నన్ను పుట్టుక నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత కప్పబడి ఉన్న నేను అందరికీ కనబడడం లేదు. మూఢ ప్రపంచం నన్ను పుట్టుక నాశనం లేనివాడిగా తెలుసుకోలేకపోతున్నది. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాదుల వల్ల మోహంలో మునిగి అజ్ఞానంలో పడుతున్నాయి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మలు చేసి
సకల పాపాలను పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఃఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుక్రిస్తం అధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనం మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నించేవాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని, సమస్త కర్మలను గ్రహించగలుగుతారు. సాధి భూతాధి దైవం మా సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞాలతో కూడిన నా రూపాన్ని తెలిసిన వాళ్ళు మరణకాలంలో కూడా నన్ను మరచిపోరు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని విజ్ఞానయోగం అనే 7వ అధ్యాయం సమాప్తం. Mm-hmm.